Welcome to Teja Times. అందానికి అందం చందన నా కోసం భూమికి తెంచిన చందన బెదసే ఉత్సాహం చందన బెదసే ఉల్లాసం చందన బెదసే సర్వస్వం అందానికి అందం చందన ఐదు దశాబ్దాల స్వర్ణ వస్త్ర సౌధం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ సినిమా రోడ్ అమలాపురం. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్త మండలం కోనవరంలో ఇద్దరు మహిళలపై హత్యాయత్నం జరిగింది. శనివారం జరిగిన ఈ ఘటనలో గ్రామంలో ఒక చర్చ నిర్వహిస్తున్న సునీత ఆమె ఆడపడుచు శ్రీలతపై ఒక యువకుడు దాడి చేసి గాయపరిచాడు. వారి వద్ద సహాయకుడిగా ఉంటున్న యువకుడు నల్లా నరేంద్ర పదునైన ఆయుధంతో వీరిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో వీరి మధ్య వివాదం ఏర్పడి దాడికి దారితీసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను పోలీసులు అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన యువకుడు నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై ఉపలగుప్త ఎస్ఐ జి వెంకటేశ్వరరావు విచారణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పురపాలక సంఘం ఎప్మా విభాగంలో రీసోర్స్ పర్సన్స్ ఆర్పీలకు పట్టణ ఎస్ఐ యేసుబాబు శనివారం దిశ యాప్పై అవగాహన కల్పించారు. స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ యాప్ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలని వారు సూచించారు. అదేవిధంగా యాప్ పనితీరు అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు, పట్టణంలో గల స్లమ్ సమాఖ్య, పట్టణ సమాఖ్య ఆర్పీలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేయాలని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అమలాపురం రూరల్ పాలగుమి గ్రామంలో జగనన్న కాలనీలో మెగా గృహ నిర్మాణ గ్రౌండింగ్ మేళాలో భాగంగా లబ్దిదారులు అధికారులతో కలిసి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ మహిళా సంరక్షణ కార్యదర్శులు తమ సమస్యలపై అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక దారిద్ర్యం లేని వాళ్లు, వికలాంగులు, 35 సంవత్సరాల పైబడిన వారు పోలీసు విధులు నిర్వహించడం కష్టసాధ్యమని అన్నారు. తమకు ఎటువంటి బందోబస్తు గాని, యూనిఫామ్ అనేది కేటాయించకూడదని, పూర్తిస్థాయి సచివాలయ ఉద్యోగులు గాని గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమలాపురం, అంబాజీపేట, ఐనవల్లి, ఉప్పలగుప్తం, పి గన్నవరం, కొత్తపేట తదితర మండలాల కార్యదర్శులు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో అనగా శనివారం సాయంత్రం నాటికి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో 119 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా అడిషనల్ డిఎండిహెచ్ఓ డాక్టర్ పుష్కర్రావు మీడియాకు తెలిపారు. అమలాపురం నియోజకవర్గంలోని అమలాపురం మండలంలో 3, అల్లవరం మండలంలో 18, ఉప్పలగుప్తం మండలంలో 16 కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అమలు చేసిన చంద్రన్న బీమాను నేటి జగన్ ప్రభుత్వం పేరు మార్చి వైఎస్ఆర్ బీమా అంటూ నాటకం ఆడుతోందని అమలాపురం మాజీ శాసనసభ్యులు ఐతాపతుల ఆనందరావు అన్నారు. స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు మెట్ల రమణబాబు స్వగృహంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లబ్దిదారుల సంఖ్య తగ్గించి జీవో నెంబర్ 7ను నేటి జగన్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పేరుతో 2,47,00,000 మందికి బీమా కల్పించడం జరిగిందని, నేడు వైసీపీ ప్రభుత్వం కేవలం 67,00,000 మందికి బీమా చేయించడం జరిగిందని ఆయన ఆరోపించారు. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.